2023 సంవత్సరం జెట్ స్పీడ్తో ముగిసిపోతోంది. మరికొద్ది రోజుల్లో 2023 సంవత్సరం మన నుంచి వీడ్కోలు తీసుకోనుంది. 2024 సంవత్సరంలో జ్యోతిష్య నిపుణుల వివరాల ప్రకారం గ్రహాలు, నక్షత్రాల కలయిక యోగదాయకరంగా ఉంటుందని అంటున్నారు. ఈ ప్రభావం మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. 2024 కొత్త సంవత్సరంలో కొన్ని రాశుల వారు జాగ్రత్తగా వ్యవహరించాలని అంటున్నారు జ్యోతిష్య పండితులు. మేషరాశి వారు 2024 సంవత్సరంలో నూతన గృహయోగం వంటి యోగములు, అవకాశములు అధికంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ధనలాభము కలుగును. అయితే ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. మేషరాశి వారు జాగరూకతతో వ్యవహరించాలి. మనసు చెప్పింది వినడం చెయ్యాలి. సిక్స్త్ సెన్స్ కి అనుగుణంగా కొన్ని కీలక నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఈ సంవత్సరం అదృష్ట రాశుల్లో వృషభం ఒకటి. 2024 మే చివరి వరకు సమృద్ధి, విలాసాలతో నిండి ఉంటుంది. సంవత్సరం పొడవునా అదృష్టం మీ వైపు ఉంటుంది. మీ ఆశలు, కలలను జయించడానికి సిద్ధంగా ఉండండి. మీరు వాటిని చేరుకునేందుకు దగ్గరలో ఉన్నారు. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సంతాన విషయంలో కొంత జాగ్రత్త వహించండి. డబ్బుల విషయంలో మొహమాటాలకు పోవద్దు. ఇక మిథున రాశి వారు కొత్త సంవత్సరంలో చాలా ఉత్సాహంగా ఉంటారు. మిథున రాశి వారికి ఈ సమయం వరం లాంటిది. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులకు సమయం అనుకూలంగా ఉంటుంది. జులై నుంచి సెప్టెంబర్ వరకు శుక్రుడు తిరోగమనంలో ఉంటాడు. దానివల్ల ఆగస్టులో రొమాంటిక్ లైఫ్ సంతోషంగా ఉన్నప్పటికీ కొన్ని నిర్ణయాలు ఆలోచించి తీసుకోవడం మంచిది. ఆవేశానికి లోను కాకుండా ఉండాలి. కర్కాటక రాశి వారికి 2024 వృత్తి, వ్యాపారంలో మార్పులు సంభవిస్తాయి. ప్రమోషన్లు రావడం, గుర్తింపు పొందడంతో మీరు చాలా ఆనందంగా జీవితం గడుపుతారు. బాధ్యతలు పెరగడంతో సహోద్యోగుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. విదేశీ చదువులకు అనుకూలమైన కాలం. ఆర్థిక పరంగా లాభదాయకంగా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత పరిస్థితుల్లో మార్పు కనిపిస్తుంది. ఇతరులతో మీ సంబంధాలు ప్రభావితం కానున్నాయి. ఫిబ్రవరి, మార్చి, మే, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లలో కొన్ని రోజులు అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది. ఆగస్టులో భార్యాభర్తలు సర్దుకుని ఉంటూ జీవితం ముందుకు సాగేలా చూసుకోవాలి. ఇక సింహరాశి వారు 2024 దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. మీరు చేసే వృత్తి, వ్యాపారంలో కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది. మీ తెలివితేటలను ఉపయోగించి ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఎక్కువగా శారీరక శ్రమ పడే అవకాశం ఉన్నందున ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు కెరియర్కి సంబంధించి పురోగతిని సాధిస్తారు. ఇక కన్యారాశి వారికి 2024 సంవత్సరంలో శుభ ఫలితాలు లభిస్తాయి. ఆర్థిక కోణం బలంగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించేందుకు అనుకూలమైన సమయం. ఉద్యోగ వ్యాపారాలలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. ఈ సమయం విద్యార్థులకు వరం కంటే తక్కువ కాదు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కానీ ప్రేమ జీవితం కొంచెం నెమ్మదిగా ప్రారంభమవుతుంది. మార్చి నుంచి మే వరకు సంతోషకరమైన జీవితం గడుపుతారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కాస్త ఇబ్బందులు ఉంటాయి. అక్టోబర్లో వివాహానికి సంబంధించి చర్చలు జరిగే అవకాశం ఉంది.